నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వస్రస్ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి క్లాత్ పైన కోలం డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో స్పెషల్గా పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు శ్రావణ మాసం కదా అండి, అమ్మవారిని అలంకరించి వ్రతాలు కూడా చేస్తుంటాం కదా, అమ్మవారిని అలంకరించినప్పుడు బ్యాక్ డ్రాప్ కూడా అందంగా ఉంటే మరింత బాగుంటుంది కదా. బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి ఈ విధంగా క్లాత్ పైన చుక్కల ముగ్గు వేసుకున్నాను. వినాయక చవితి కానీ, దసరా టైంలో కానీ, దీపావళికి కానీ ఇలా స్పెషల్గా మనం పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వీటిని మనము బ్యాక్ డ్రాప్గా యూజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. పూజా కార్యక్రమాలే కాకుండా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పసుపు దంచే కార్యక్రమం కానీ, నలుగు పెట్టుకునే కార్యక్రమాలకు కానీ, ఇలా చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లల నామకరణం కానీ, అన్నప్రాసం చేసేటప్పుడు వీటికి కూడా మనం బ్యాక్ డ్రాప్గా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్లాత్ పైన కోలం డిజైన్ని సింపుల్గా ఎలా వేసుకోవాలో చూసేద్దాము. ముందుగా A2 వైట్ చార్ట్ తీసుకొని దానిపైన నేను కోలం డిజైన్ వేసుకుంటున్నాను. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్తే మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేను ముగ్గు డ్రా చేసుకునేటప్పుడు స్కేల్ యూజ్ చేశానండి. డాట్కి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా చుక్కల ముగ్గులు పర్ఫెక్ట్గా వేసే వాళ్ళకైతే వాళ్ళు ఈజీగా వేసేస్తారు, కానీ ఫస్ట్ టైం వేసే వాళ్ళు ఏంటంటే డాట్స్ అనేవి వంకరగా వెళ్ళిపోతాయి, లేకపోతే డాట్కి ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఇంకో దగ్గర తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళైతే ఈ విధంగా స్కేల్ యూజ్ చేసి కనుక వేసుకుంటే ముగ్గంతా కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా చుక్కల ముగ్గు వేయలేము అనుకున్న వాళ్ళు గూగుల్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసేసుకుని చక్కగా A3 ప్రింటౌట్ తీసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ కోలం డిజైన్ వేసుకోవడానికి శాటిన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను. శాటిన్ ఎందుకు తీసుకున్నానంటే షైనీగా ఉంటుంది, అలాగే ఫోల్డింగ్స్ కూడా ఎక్కువ పడవండి, అందుకని శాటిన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే థిక్ కాటన్ క్లాత్ అయినా, అలాగే మన డ్రెస్సెస్కి లైనింగ్ వేస్తారు పాలిస్టర్ క్రేప్ టైప్ ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ పీసెస్ క్లాత్ అయినా ఏదైనా కానీ కొంచెం థిక్గా ఉన్నది తీసుకుంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఈ క్లాత్ మెటీరియల్సే కాకుండా మీరు వేరే క్లాత్ పైన ట్రై చేయాలి అనుకున్నప్పుడు లాస్ట్ కార్నర్లో కొంచెం పెయింట్ వేసుకొని అది డ్రై అయిన తర్వాత పెయింట్ పోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాతే పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేయాలి. క్లాత్ పైన కార్బన్ పేపర్ పెట్టి ఆ తర్వాత దానిపైన కోలం డిజైన్ వేసుకున్న పేపర్ని పెట్టేసి పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. చుక్కల ముగ్గులు పర్ఫెక్ట్గా వచ్చు అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా క్లాత్ పైన వేసేసుకోవచ్చు. చాక్పీ సాయంతో కానీ, టైలర్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ చాక్తో కానీ, మనకి స్టేషనరీలో వైట్ మార్కర్ పెన్ దొరుకుతుంది దాంతో అయినా కూడా డైరెక్ట్గా క్లాత్ పైన వేసేసుకోవచ్చు డిజైను. ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళైతే మాకు అంత పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే ఈ విధంగా సపరేట్గా వైట్ చార్ట్ మీద వేసుకొని ఆ తర్వాత ఇలా కార్బన్ పేపర్ యూజ్ చేసుకొని వేసుకుంటే నీట్గా వస్తుంది. మనం ముగ్గు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే మనం డ్రా చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. ఈ కోలం డిజైన్ని నేను చిన్నగా వేసుకున్నాను కదా అండి, తక్కువ డిస్టెన్స్లో పెట్టుకొని. మీరు ఈ డిజైన్నే మిడిల్లో పెద్దదిగా రావాలి అనుకున్నప్పుడు డాట్కి 3 ఇంచెస్ పెట్టుకున్నారంటే మనకి పెద్ద ముగ్గు వస్తుంది. క్లాత్కి మిడిల్లో కొంచెం పెద్దది కావాలి అని చెప్పి 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో వేరొక కోలం డిజైన్ని డ్రా చేసుకున్నాను. A2 చార్ట్కి సరిపడ కార్బన్ పేపరు మన స్టేషనరీలో ఉండవండి, మనకి A4 దొరుకుతుంది కార్బన్ పేపరు. అవి మనకి కార్బన్ పేపర్ పెద్దవి కావాలంటే అది హోల్సేల్ షాప్స్లోనే ఉంటాయి, మనకి A4 అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ A2 చార్ట్కి సరిపడ ఒక 5 కార్బన్ పేపర్స్ పెట్టుకున్నాను క్లాత్ పైన. కార్బన్ పేపర్ పెట్టుకున్న తర్వాత దానిపైన మనం వేసుకున్న కోలం డిజైన్ చార్ట్ పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఫ్యాన్ వేసుకోకుండా ఉంటే చార్ట్ కానీ క్లాత్ కానీ ఎగరకుండా మనకి డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు చార్ట్ కానీ క్లాత్ కానీ కదులుతుంది అనిపిస్తే కనుక డబల్ టేప్తో 4 సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలండి. కార్బన్ పేపర్ పెట్టి డ్రా చేసుకునేటప్పుడు కొంచెం కదిలినా కూడా మనకి ముగ్గు ప్యాటర్న్ అంతా కూడా పాడైపోతుందండి, అది మళ్ళీ సెట్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే అది ముగ్గు అయ్యేంత వరకు కదిలించకూడదండి. అలా కదలకుండా ఉండడం కోసం మీరు క్లిప్స్ కానీ, లేకపోతే ఇలా డబుల్ టేప్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి కదలకుండా పెట్టుకోవాలి. కార్బన్ పేపర్ పెట్టి ముగ్గు ట్రేస్ చేసుకునే ముందు మనం ఏ క్లాత్ పైన అయితే వేసుకుంటామో ఆ క్లాత్ కింద బెడ్షీట్ కానీ ఏదో ఒక క్లాత్ వేసుకొని ఆ తర్వాత ముగ్గు ట్రేస్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కార్బన్ లైన్స్ అనేవి డార్క్ గా కాకుండా లైట్ గా పడతాయి। కార్బన్ లైన్స్ అనేవి లైట్ గా ఉంటే పెయింటింగ్ వేసుకున్న తర్వాత మనకి ఆ లైన్స్ కనిపించవండి। ఒకవేళ డార్క్ గా ఉంటే గనుక పెయింటింగ్ వేసుకున్న తర్వాత కూడా మనం ట్రేస్ చేసినట్టు కనిపిస్తుంది। అవి రెండు మూడు వాషల తర్వాత అవి పోతాయి। కానీ ఇమిడియట్ గా బ్యాక్ డ్రాప్ యూస్ చేసుకోవాలి అనుకుంటే కార్బన్ లైన్స్ అనేవి లైట్ గా ఉండేలాగా చూసుకోవాలి। ముగ్గు ట్రేస్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ వేసుకోవాలి। మనము పెయింటింగ్ అనేది ఇక్కడ స్టేషనరీకి వెళ్ళినా కానీ ఫ్యాబ్రిక్ స్టోర్స్ కి వెళ్ళా కూడా మనకి ఎక్రిలిక్ కలర్స్ ఇస్తారండి। ఇవి వచ్చేసి బాటిల్ 20 రూపీస్ అండి। నేను దీంట్లో వైట్ కలర్ కొంచెం షైనీగా ఉండే తీసుకున్నాను। ప్లేన్ ఉంటుంది షైనీగా ఉంటుంది, నేను షైనీగా ఉండే తీసుకున్నాను। పెయింట్ వేసుకునేటప్పుడు కొంచెం పక్కకి తీసుకొని వేసుకోవాలి। బాటిల్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా వేసుకున్నామంటే పెయింట్ త్వరగా డ్రై అయిపోతుంది, అలాగే ఒక్కొక్కసారి క్లాత్ మీదంతా కూడా పెయింట్ పడిపోతుంది। మీరు పెయింటింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ ని నేలపై పరచుకొని కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ టేబుల్ పైన వేసుకున్నాను। టేబుల్ పైన ప్లేన్ గా లేదని చెప్పి ఒక బెడ్ షీట్ వేసుకొని దానిపైన క్లాత్ వేసుకున్నాను। క్లాత్ కదలకుండా ఉండడం కోసం క్లిప్స్ పెట్టేసుకున్నాను। తరువాత మనం ట్రేస్ చేసిన లైన్స్ మీద పెయింటింగ్ వేసుకోవాలి। ఇక్కడ నేను 4 నంబర్ సైజ్ బ్రష్ యూస్ చేస్తున్నాను। ఇది కూడా మనకి స్టేషనరీలో దొరుకుతుంది, 10 టు 15 రూపీస్ లోనే ఉంటుంది। పెయింటింగ్ వేసేటప్పుడు మరీ థిక్ గా కాకుండా కొంచెం పల్చగానే వేసుకోవాలి। నేను కూడా ఈ విధంగా కోలం డిజైన్ ని క్లాత్ పైన ఫస్ట్ టైమే వేస్తున్నానండి। ఫ్లోర్ మీద అయితే చాలాసార్లు వేసుకున్నాం కానీ క్లాత్ పైన ఫస్ట్ టైమే। సో మనకి ఫస్ట్ లో కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ కొంచెం అలవాటైన తర్వాత ఫాస్ట్ గా వేసేస్తారు। మనకి పెయింటింగ్ వేసేటప్పుడు ముగ్గు మనకి ప్రింటింగ్ ఎలా వస్తుందో అంత పర్ఫెక్ట్ గా అయితే రాదండి। ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగాట్లా ఉంటుంది కదా, అలా ఉందని చెప్పి సరిగ్గా రాలేదు అని అనుకునే అవసరం లేదండి। మొత్తం వేసేసిన తర్వాత టోటల్ గా అవుట్ లుక్ అయితే చాలా బాగుంటుంది। పెయింట్ వేసుకునేటప్పుడు డాట్స్ లాగా పెట్టుకొని ఆ తర్వాత జాయిన్ చేసుకున్నామంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది, పెయింట్ కూడా థిక్ గా పడదండి। ఒక ముగ్గు పెయింటింగ్ అయిన తర్వాత ఇంకొక ముగ్గు కూడా పెయింటింగ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ముగ్గు మనకి డ్రై అయిపోతుంది, ఆ తర్వాత సెకండ్ కోటింగ్ వేసుకోవచ్చు। మీరు తీసుకునే క్లాత్ ని బట్టి మీరు సెకండ్ కోట్ అవసరమా లేదా చూసుకొని వేసుకోవాలి। సెకండ్ కోట్ అంటే మనకి బ్రైట్ గా కనిపిస్తుందండి, ఫస్ట్ కోటింగ్ కే మీరు తీసుకునే క్లాత్ ని బట్టి బ్రైట్ గా అనిపిస్తే వేసుకొని అవసరం లేదు। నేను కొంచెం బ్రైట్ గా ఉండడం కోసం అని చెప్పి సెకండ్ కోటింగ్ వేసుకుంటున్నాను। సెకండ్ కోటింగ్ వేసుకునేటప్పుడు మనకి టైం ఎక్కువ తీసుకోదండి, ఫాస్ట్ గానే అయిపోతుంది। ఈ విధంగా కోలం డిజైన్ ని క్లాత్ పైన ఒకసారి వేసుకున్నామంటే మన ఇంట్లో జరిగే చిన్న చిన్న అకేషన్స్ కానీ పూజా కార్యక్రమాలకు కానీ అలాంటి వాటికి బ్యాక్ డ్రాప్ గా యూస్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి। వీటిని తక్కువ ఖర్చులోనే చేసేసుకోవచ్చండి। మనకి సాటిన్ క్లాత్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది మీటర్ వచ్చి, అలాగే పెయింట్ బాటిల్ వచ్చేసి 20 రూపీస్ అండి। మొత్తం కూడా మనకి 200 లో అయిపోతుంది। డిజైన్ అంతా వేసుకున్న తర్వాత సేమ్ బ్రష్ తోనే డాట్స్ పెట్టుకుంటున్నాను। నాకు ఇక్కడ మొత్తం రెడీ చేసుకోవడానికి 2 పెయింట్ బాటిల్స్ సరిపోయాయండి। పెయింటింగ్ అంతా వేసుకున్న తర్వాత వెంటనే డ్రై అయిపోతుంది, అయినా కానీ 3 రోజులు తీగ మీద వేసేసుకొని ఆరనివ్వాలి। మీరు వాష్ చేసుకోవాలి అనుకుంటే 3-4 రోజుల తర్వాతే చన్నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి, వేనీళ్ళతో అస్సలు చేయకూడదు। అలాగే బ్రష్ కూడా పెట్టకూడదండి। మీరు ఐరన్ చేసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ హీట్ లో పెట్టి ఐరన్ చేసుకోవాలి। మీరు పెయింటింగ్ వేసుకునేటప్పుడు పొరపాటున క్లాత్ పైన పడితే కనుక వెంటనే తడి క్లాత్ తో తుడిచేసుకోవాలి, లేకపోతే మరక పడిపోతుంది। మీకు ముగ్గులో కనుక ఏదైనా మిస్టేక్ కనుక జరిగితే మీరు క్లాత్ ఏ క్లాత్ అయితే తీసుకున్నామో అదే క్లాత్ కలర్ పెయింటింగ్ తెచ్చుకొని దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు। పెయింటింగ్ అంతా వేసేసుకున్న తర్వాత టోటల్ గా అవుట్ లుక్ ఇదండి, చాలా బాగా వచ్చింది। బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసేసుకున్నాను। ఈ బ్యాక్ డ్రాప్ యూస్ చేసుకొని ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను। మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।